మిత్రులారా, దుండగల్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బోరంపేట గ్రామంలో 16వ వార్డు నుంచి బాలగారి నరసింహ, 17వ వార్డు నుంచి వెంబడి కావ్య హనుమంతురెడ్డి, 18వ వార్డు అభ్యర్థి సుమిత్ర జీవేందర్రెడ్డి, 19వ వార్డు నర్సిరెడ్డి గారి రాజేశ్వరి, 20వ వార్డు నుంచి మన్నే సత్యకుమారి గారిని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా నిలబెట్టడం జరిగింది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో బౌరంపేట ప్రజలు ఆశీర్వదించి అండగా నిలబడటంతో దేశంలోని పెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుంచి ఇవాళ గల్లీ నుంచి ఢిల్లీ వరకు గళం వినిపించడానికి నేను అవకాశం ఇచ్చాను. మీకు అందరికీ ధన్యవాదాలు. అయితే సమస్యల మీద మాట్లాడడానికి నన్ను ఢిల్లీకి పంపించింది. ఇక్కడ రాష్ట్రంలో కేడీ అయినా ఢిల్లీలో మోడీ అయినా కొట్లాడి నిధులు తెచ్చే బాధ్యత నాది. మరి ఆ నిధులు మీ గల్లీలలో సరిగ్గా ఖర్చు కావాలంటే, మీ గల్లీలో సైడ్ లైన్ పని జరగాలంటే, మీ సీసీ రోడ్లు కావాలంటే, మీ ఇంటికి తాగనికి నీళ్లు రావాలంటే, పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ మెడలు వంచి ఇప్పించాలంటే, కౌన్సిలర్లుగా ఈ అభ్యర్థులను గెలిపించినప్పుడే స్థానికంగా మిమ్మల్ని కలిసి మీ సమస్యలు తెలుసుకొని నా దృష్టికి తీసుకొచ్చి ఈ సమస్యలను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా బౌరంపేట ప్రజలు ఒక్క మాట అడగదలుచుకున్నా, శాసనసభ ఎన్నికలలో మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కూడా 150 మంది రైతులు 166 సర్వే నెంబర్ల ప్రభుత్వం 400 ఎకరాల భూమి గుంజుకుంటే మీకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి ప్రతి ఎన్నికలు వచ్చినప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు మీకు నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్తున్నారు తప్ప, ఏ ఎన్నికలలో మీకు ఆ నష్టపరిహారం ఇప్పించిందా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. నేను ఆ రోజు కూడా చెప్పిన నా దగ్గరికి రాండి, ఎట్లా ప్రభుత్వం ఏదో వాళ్ళ మెడలు ఉంచి అవసరమైతే ఈపు మీద 4 గుద్దులు గుద్దైనా మీకు నష్టపరిహారం ఇప్పిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అందరూ చాలా వరకు మహిళలే ఉండరు. ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా అమ్మ? మీ ఊళ్ళో దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చారా అమ్మ? మీ చదువుకున్న పిల్లలకు నౌకరీ ఇచ్చిందా అమ్మ? 57 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఎవరికన్నా పెన్షన్ వస్తుందా అమ్మ? మీ గల్లీలో ఇంటింటికి నల్లు వస్తుందా అమ్మ? మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేకపోయి, దళితులకు భూములు లేకపోయి, మీ చదువుకున్న పిల్లలకు నౌకరీ లేకపోయి, మీ చదువుకుంటున్న పిల్లలకు ఫీజులు కట్టకపోయి, మీ ఇంటింటికి నల్ల నీళ్ళు లేకపోయి కేసీఆర్ అంతకుముందు ఏం చెప్పిండు? ఇంటింటికి నల్ల నీళ్ళు ఇస్తా, నల్ల నీళ్ళు లేకపోతే ఓట్లే అడగని అన్నాడు కదా. మరి అసెంబ్లీ అయిపోయింది, పార్లమెంట్ అయిపోయింది, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు కూడా మీ ఊర్లో 10 రోజులకు ఒకసారి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. మరి ఇంకా ఏ మొఖం పెట్టుకుని సిగ్గు లేకుండా టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతారని చెప్పి కాబట్టి ఇవాళ మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఇవాళ మీరు సరిగ్గా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోకపోతే 166 సర్వే నెంబర్లు ఉన్న 150 మంది రైతులు నిండా మునుగుతారు. ఈ పేదోళ్ళకి ఇల్లు రావు, ఇంటింటికి నల్ల నీళ్లు రావు. ఇవన్నీ పరిష్కరించాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. మీ తరఫున నేను కొట్లాడి బోరంపేట ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్తున్నా. అదేవిధంగా మా అభ్యర్థులను మా వాళ్ళని కొంతమందిని బెదిరిస్తున్నట్టే టీఆర్ఎస్ వాళ్ళ అధికారం ఉందని నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. అతి తెలివితేటలు ఎక్కువ ప్రదర్శించకండి. మీరు ఇళ్ళలో ఎవరికైనా తిరిగి చెప్పుకుంటే, ప్రజల్ని ఒప్పించి మెప్పించి ఓట్లు వేయించుకుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ మా అభ్యర్థుల్లో మా కార్యకర్తల్లో బెదిరించో ప్రచారం చేయకుంటేనో లేకపోతే ఓట్ల కాడికి వస్తుంటే అడ్డుకుంటేనో ఈపులు విమానమూతమవుతుందని ఇవాళ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ మంత్రి, సెంబీపూర్ రాజ్ ఎమ్మెల్సీ వివేకానంద ఎమ్మెల్యే 6 ఏళ్ళ నుంచి ఉండు కదా. 6 ఏళ్ళ ఇక వీళ్ళే కాదు, ఆ మల్లన్న ఇక ఆయన ఏమన్నా లాభం లేదు కానీ
ఆయన కూడా మంత్రిగా ఉన్నాడు కదా, మన సమస్యలు ఎందుకు పరిష్కారం కాలే? అంటే టీఆర్ఎస్ వాళ్లకు మన పోరంపేట సమస్యలు పరిష్కరించాలనే చిత్తశుద్ధి లేదు కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ ను ఓడగొడితే ఖచ్చితంగా మన సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరందరు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాల్సిందిగా కోరుకుంటూ, మీ శ్మశాన వాటికలో కూడా మన మల్లడైనా 10 లక్షలు కావాలంటే నేను నా ఎంపీ నిధుల నుంచి మీ ఊరికి ఇస్తా అని చెప్పి నేను చెప్పడం జరిగింది. కాబట్టి మీ ఊరి మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది. మీరందరు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! అస్సం గుర్తుకే! అస్సం గుర్తుకే! ధన్యవాదాలు మిత్రులారా. నాయకత్వం 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 నాయకత్వం